నాకు ఏంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా? దాంతో నా వీపు గోక్కోలు. నువ్వే మాయ చేసావుగా నీ ఎంట్రీని ఎలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక్కడు హరే కృష్ణ 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 హరే హరే. రామునైనా కృష్ణునైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంగ్రామం కూడా సంపించేలా చూపిద్దామా, సంగ్రామంలో గీత పాఠం తెలుపమా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, ఆదాబ్ అండ్ వెల్కమ్ టు పడాస్ ఫుల్ టు బిందాస్. హైదరాబాద్ కి షాన్ చార్మినార్ అండ్ ఈ రోజు మేము చేస్తున్నాం మహేష్ బాబు సినిమా ఒక్కడు. ఏం జరుగుతుంది రే, ఇక్కడ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆడేడే ఇంకోటి ఉండాలి. కబడ్డీ ఆడేటప్పుడు ఒక్కసారి అపోనెంట్ ని చూడరా. ఇలాంటి రెక్కరెక్కలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఎప్పుడు వాడి మీద పడిపోవడం కాదు, కొంచెం ఆలోచించి చెయ్యి. మామూలు ప్లేయర్ కాదురా. నేను కర్నూలు కబడ్డీ పోటీలు ప్రాక్టీస్ చేయమన్నానుగా, ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? రే, నువ్వు నా నాన్నవన్నీ రివీల్ చేయొద్దురా ఇప్పుడే. అన్ని ఇప్పుడు రివీల్ చేయబోతే తర్వాత రేజీ ఎక్కడనే ఇట్లా పుల్క నేను అవుతున్నా. నువ్వు కన్నీళ్ళు వెళ్ళమని ప్యాటీ చెప్పాను కదా, ఇక్కడ ఏం చేస్తాను? పోవాలంటే ఖర్చులకు డబ్బులు ఉండగా. ఓకే, ఇంకో 100 రూపాయలు ఇస్తాను, పండుగ చేసుకో. ఒక 500 500లో కర్నూలుకి వెళ్ళి కబడ్డీ ఆడి రావాలా? వెళ్ళి రావటానికి ఛార్జీలు, తినడానికి ఏం లేదు. అమ్మ ఏదో జాంగ్రీలు పంపరింగ్ చేసి. పంపరింగ్లా? పంపరింగ్లా? అదే
అమ్మ కాజలు లేదు చున్నుండలు చేసిన తింటా బతుకు. దాదా నీకు చున్నుండలు చేసిన. కర్నూలుకి వెళ్తున్నా అంటే 500 ఇచ్చిండు, ఏం చేయాలమ్మా 500? ఇగో ఈ డబ్బా తీసుకొని వెళ్ళిపో నువ్వు చెప్తాను. అమ్మ నాకు 100 వద్దాం, మనకు డబ్బులు కావాలి. లక్ష్మి లక్ష్మి స్వీట్స్ రా. ఇగో లక్ష్మీదేవి 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 లక్ష్మీ బాబాయ్. చిన్న వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. కర్నూలు వెళ్ళి పోస్ట్ ఫోటోలో మంచి జాబ్ కొట్టాలి. ఓకే రాజా, రాజా రాజులో పోసాన్ని ఎందుకు వచ్చాడు? నువ్వే తెచ్చినావు రాజా. నేను తెచ్చానా? నేను ప్రకాశ రాజుని మాట్లాడుతున్నాను. పీకిడో కూసనే పోతురా. నీ వల్ల నా ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను కదా నేను. అబ్బా ఇంత మాట అనకు నాన్న. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకో, వాళ్ళు వస్తారు నా మొగుళ్ళు, నా పిల్లవయ్యేదరా అని అంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను. పైగా ఒకడా అంటే ఇద్దరు ఏం పీకుతారో నాకే అర్థం కావట్లేదు. ఏరా ఆడంగుల్లాగా అట్లా నించుడేం రా వెంకలా. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? పంది తిన్నారు దానికి తిన్నాడు కాదురా, కొంచెం పౌరుషం కొంచెం మొగతనం ఉండాలి ఒంట్లో. నువ్వేంద్రా, మీరు మొగలేనారా? అవునమ్మా. తినేది నీ సీమా నెత్తురు అన్నమే అయితే నన్ను కొట్టుర్రా. నిన్ను కొట్టడం ఎలా అమ్మా? అప్పుడంత వయసు కాదమ్మా మీది. వయసుతోనే ఉనికిరా, వయసుతో ఎవరికి రా, చూస్తావా తడాకా చూస్తావా అనేది కొట్టురా. ఏం చేస్తుర్రా? కొట్టండ్రా, మొగతనం చూపించర్రి. అమ్మ సాలా ఇంకేమైనా కావాలా? మస్తు మొగటనం. రేయ్ అమ్మా, మీ మొగతనం నా మీద కాదురా, ఇప్పుడు వస్తా చూడరా. నా కొడుకు మామూలుడు కాదు, అన్నిట్లో వేరు తేరిన విద్యార్థుడాడు, విద్యార్థుడాడు. అరే చెడ్డి రెడ్డి అమ్మా, అందరికీ ఉంటది నడ్డి, సీమలోనే ఉంటాడు చెడ్డి. నా కొడుకు పౌరుషం చూసా నిలువెత్త నాలాగే రన్న సరసా మోగుతుంది. నీకు ఇంకా రుజువు కాలేదా కొడుక? నువ్వేమో ఉల్లిపాయలు తిని మాకు మిరపకాయలెట్టు. పౌరుషం పౌరుషం ఏమిరా, ఒక ఆడదాన్ని కొట్టలేని మగాళ్ళు మీరు మగాళ్ళా? నన్ను కొట్టిన పిలిచిన మీరు మగోళ్ళైతే కొట్టండి రా. ఏది
కొడుకా ఇది? కన్న తల్లిని గొడిపిస్తావు కొడుకాను? సీమ మగాడంటే మూతి మీద మీసం ఉంటే సరిపోదమ్మా, కళ్ళల్లో రోషం ఉండాలి. అది నీ చెడ్డీకి చెడ్డి అంత ఉంది. మీరేం మొగలరా, కొట్టండ్రా కొట్టండ్రా కొట్టండ్రా. ఒక్కడిలో ఒక్కడే ప్రకాశం అనుకున్నారా? ఒక్కడిలో ఇద్దరు ప్రకాశ రాజులు. నీ చెడ్డి అయితే ఆవిడ కవర్ చేసే లుంగి. నా చెడ్డి జారింది, ఇప్పుడు ఆ లుంగి తడిసిపోద్ది. నాన్న అన్నయ్య రానన్న, రా నీ లుంగి జారింది రా. ఏమిరా గబ్బు నా కొడుకులారా, నేను లేని టైం చూసి మా అమ్మను కొడతారా? డబ్బు ఉంటే ఇప్పుడు కొట్టరా సూచా. ఏ ఎవరిని? నిన్నే అన్నా. ఎలాగరా నీ ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు అవునా? నా పేరు లుంగి, నాకందరు దండాలు పెడతారు వంగి. మీ అందరికి దమ్ము ఉంటే వారి ముందర కాదురా, పెద్ద కొడుకుని వచ్చిన నా ముందు కొట్టరా మా అమ్మను సూచా. మీరు అసలు నా కన్నా కొడుకులేనారా? అమ్మా నువ్వేం చెప్పినావు, ఏదైనా నన్ను చూసి నేర్చుకుంటా అన్నావు, అందుకే నిన్ను చూసి నేర్చుకుంటున్నావు అమ్మా. ఏందిరా మీరు సీమలో ఉంటున్నారు, ఏడుకున్నారు, గంధగనమే నా కొట్టింది. కొడితే రక్తం రావాలా? కొట్టండి. నా కొడుకు ఎంత పౌరుషం ఉందో ఇన్నారేదా అని మాటలో కల్పిస్తుంది. నా చెడ్డిని కొట్టురాదా, నా లుంగిని కొట్టుంది. ఇలాగైతే కొడుతున్నారు, మనం మర్మకల ఉపయోగిద్దామన్నా పచ్చిదాం పైగా టైం అయితే అని. అరే నిన్ను ఒక్కసారి కొట్టారా, నన్ను రెండు సార్లు కొట్టారా, నేనెవరితో చెప్పుకోను. రే కొట్టడం అంటే కడ్డీలతోని చెడ్డీలతోని కాదురా, మర్మకల ఉపయోగించాలా. కన్నా తల్లిని పట్టుకొని గులుగులు పెడతారా మీరు? మా ఇద్దరం కలిసి ఒక అమ్మాయి లవ్ చేసినావు. ఏంద్రా ఇజ్జట్లేదు ఆ రాబాయ్. అరే ఇష్టపడితే పోయి తొలుకొని వచ్చి ఏమైనా చేసి పంపించాలి, అన్నం గిన్నం పెట్టి పంపించాలి. అమ్మా అమ్మకి చెప్పకుండా ఏనాడన్నా చదువు దాటినావా? నిన్ను పోరినారా మమ్మల్ని ఎందుకు కలిపించారు తెలుసా? మా అమ్మ నన్ను మహేష్ బాబులా కన్నది, ఈ మసిగొట్టులా కన్నది ఎలానే. రవణను మర్చిపోయి నన్ను మహేష్ బాబు అంటారని ఇగో ఎదని దిష్టిచుకలా పక్కన పెట్టారు. చెడ్డి రెడ్డి అయ్యా మా అమ్మ ఉంది. చూసినావా నాకు తమ్ముడు కనబడి నువ్వు అటు ఇటు కానీ కానీ అవు. కుక్కలాగా ఊరుతురు కుక్కనన్నయ్యమ్రా, నాలా విశ్వాసంలో పడి ఉంటది ఇక్కడ. కాదుమా ఇది సీమలో కానివా, సీమ బోర్డర్ లో కానివా, మా హాస్పిటల్ లో కొన్నా నీకు ఎందుకు ఎడగంటే నీ నోట్లో మన్ను వయ్యా. ఏ బా అమ్మ కూడా పంచలేస ఉండది మరి కాదా? మీరు కాదురా మొగోళ్ళు అంటే నేను మాట్లాడతాను పక్క కూర్చోర్రి. రా పిప్పి రెడ్డి, నా కొడుకుల్ని కూతురుని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాను అడగడానికి వస్తే ఏదో అన్నావు అంట కదా. అంటే అమ్మా మీ కొడుకులేమో చిన్నవాళ్ళు, నా కూతురేమో కొంచెం పెద్దదే, పైగా యుఎస్ఏలు చదువుకుంటానంటుందమ్మా, మాది కూడా పేదరికం. మీతో ఎలాగా పెద్దరికం అంటే పెద్ద ఏజ్ పెద్ద అయితే కాపురం చేయవా పెళ్లి చేయవా? అదేదో నా కొడుకులే ముద్దులే కొడుకులేకి ఇచ్చి చూడు, తగిలిపోతారు ఇద్దరు.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఇష్టం? ఏయ్, నీకు ఇష్టం లేకపోతే నువ్వు గాలి కట్టేస్తారే. ప్లీజ్, ఆల్రెడీ మా ఇద్దరు తమ్ముళ్ళని పొట్టను పెట్టుకున్నారు, నాకన్నా బతకాలనుంది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇట్లాంటి వాళ్ళతో నేను చేసుకునే చదువు రాదు, సంధ్య రాదు, ఎప్పుడు చదువు సంధ్య వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ప్రాపర్టీ మహా గొప్పగా ఉంది, అలా పేరు చెప్తేనే సగం ఊరు పోస్టులను దలుచుకుంటాయి. అమ్మ ఒక మాట చెప్పు, తీసుకెళ్తాం లోపలికి సప్నని. అమ్మ నాకు డౌట్, ఇంట్లో అన్నం పెట్టట్లేదో ఉల్లిపల్లి తింటున్నావు? ప్రేమించిరంట నిన్ను ఇద్దరు, ఏదో అచ్చట ముచ్చట ఏదో ఉంటదంట కదా. ఓ దామే దా, చూద్దా మాట్లాడుకుందా. చెప్పరా ఇటు పక్కన. రాత్రంతా ఆలోచించి స్వప్న కోసం కవిత రాసిన గేదేస్తుంది పేడ, నువ్వు ఉంటావు ఈడ. స్వప్న చేసుకానంటే మొగుడై ఉండాలరా, అందుకే నా పేరు చెప్పా. స్వప్న, మన మొగతనం గురించి నే ఉంటావులే. ఎవడు చెప్పుకోడు, లేని ఎక్కడ చెప్పుకుంటారు. కారులో బాంబు పెట్టి 5 మందిని చంపినా. ఆ బాంబు నాటు బాంబు కాదు. మన పగాళ్ళు బస్సు ఎక్కినారని చెప్పి మొత్తం బస్సులు తగిన పెట్టినా. ఆ ఇంకా భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఇలా మన పైన 10-15 ఉన్నాయిలే. ప్లీజ్, నేను చదువుకోవాలనుకున్నాను, నన్ను వదిలేయండి. నేను చదివిస్తాను స్వప్నదా. నీకేం కావాలంటే నేను ఏమి చిరునామా మాట్లాడండి. స్వప్న, స్వప్నను ముట్టుకుంటారా? ముట్టుకుంటే పట్టుకుంటే నేను ముట్టుకోవాలమ్మా. ఏంద్రా మీ లొల్లి, ఏం జరుగుతుంది? ఏమన్నా అంటే రూమ్ లోకి తీసుకెళ్లి మా అమ్మని చంపేసి మా అమ్మ అత్తంతా నీ పేరు మీద రాపిస్తాం, పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. ఇవన్నీ నేను ఇన్నా గానీ పోయి మాట్లాడిపోగమ్మ. మీ ఇద్దరులో ఎవరైతే ప్రకాష్ రాజ్ గారిని యాసిటీస్ గా ఇమిటేట్ చేస్తారో వాళ్ళు ఓకే. అయ్యా, నేను మహేష్ బాబునే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎలా చేయాలి? స్వప్న, మన మొగతనం గురించి నువ్వు వినే ఉంటావులే. కారులో బాంబు పెట్టి 5 మందిని తప్పిన, మన పగాళ్ళు బస్సు ఎక్కినారని చెప్పి మొత్తం బస్సు చెప్తావురా. ఇంకా ఆస్తి తగాదాలు, భూమి గొడవ, ఇలా మన మీద 10-15 ఉన్నాయిలే. కానీ ఎవడన్నా చెప్పినాడా మీ అన్న గాడిద కొడుకులు వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చునా? అందుకే చంపిన. తుని మొహమ్మద్ కాగరెట్టయ్యా. ప్రపోజల్ అంటే నీ తగాదాలు భూగోలు చెప్పడం కాదురా, ఇప్పుడు నేను చెప్తా. స్వప్న, నువ్వు గేదె పేడవైతే దాని చుట్టూ ఈగను నేను. స్వప్న, నువ్వు కుండమైతే నేను అందులో తోడే నీళ్ళు నేను. స్వప్న, లాస్ట్ బస్ స్టాండ్ ఇస్ట్ ఒక మాట ఎవరికి చెప్పలేదు. ఐ లవ్, ఇదిగో పువ్వు. ఏదో లవ్, పువ్వు ఎదురా? పువ్వు తిన్నా మంచి తీయగా నాకుంది, ఒకటే గుండె అందులో ఉండదు, నువ్వు నీకే నా లవ్. నేను మీ అమ్మగారితో మాట్లాడాలి. ఇప్పుడు వరకు మాతో మళ్ళీ అమ్మ అంటావు? అమ్మగారు మీరు మాట్లాడమన్నారు, మాట్లాడేసాను. ఇంకా నాకు వాళ్ళతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నేను చదువుకోవాలనుకున్నాను, యుఎస్కి వెళ్ళాలనుకున్నా, నాకు చాలా ఆశలు, కోరికలు ఉన్నాయి. లేస్తావా లేకపోతే నన్నే లేసి చేయమంటావా? నీ క్యారెక్టర్ కోరికలేంది కోరికలు? చదువుకు, చదువు గిదువు మన్ని మానేసి పెట్టు. అమ్మా, స్వప్న పువ్వు నలిగిపోతుంది. పువ్వు అయితే దాంట్లో ఏరు నేను రా. బంగారు లాంటి ఇద్దరు కొడుకులను ఇచ్చిన కాపురం చేస్తావా లేకపోతే నిన్ను గిట్లా మీ అన్నలాగా చంపమంటావా? చెప్పు. అరే కర్రోడా, నీకు నీ కూతురుకు ఒక రోజు టైం ఇస్తున్నా, మంచిగా గుర్తు పెట్టుకో. మంచిగా కాపురం చేసి నా కొడుకులతో సంసారం చేస్తావో లేకపోతే మీ అన్నలాగా చస్తావు. రేపు నీకు ఒకటే రోజు టైం ఇస్తున్నా, వచ్చి ముహూర్తాలే మాట్లాడుకుంటావు, ఏం చేసుకుంటా నాకు తెలియదు. కానీ నీ కూతురు నా కొడుకులకు పెళ్లి ఇచ్చి చేయాలి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. తర్వాత నీకు వార్నింగ్ ఉండయి, అర్థమైందా? ఏ నడురా, చెప్పు. ఐ లైక్ దిస్. చూసావా, నీ వల్ల ఆడొచ్చాడు, నా కాలర్ పట్టుకున్నాడు. నువ్వు ఆడనే పెళ్లి చేసుకో. నాన్న ప్లీజ్, నాన్న నాకు ఎట్లా చదువురాని వాళ్ళకి పెళ్లి చేసుకుని నా జీవితం ఖరాబ్ చేసుకోవాలని లేదు. ప్లీజ్, నువ్వు ఏదో ఒకటి చేయాలి నాన్న, నన్ను కన్న పాపానికైనా ప్లీజ్ నాన్న. అదే చేస్తాను. నువ్వు పెళ్లి గిల్లి లేదు కానీ యుఎస్ వెళ్ళిపో. ఇక్కడ ఎలాగైతే కుర్రోళ్ళు నాశనం చేసావో, యుఎస్ వెళ్ళి కూడా కుర్రోళ్ళు నాశనం చేసావమ్మా. ఈ ఐడియా ఏదో బాగుంది కానీ నేను వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు అవసరం అయితే అప్పు చేసి ఇస్తాను. ఓకే, డబ్బులు డబ్బులు మీ అమ్మేది?
సమయానికి మీ అమ్మ కూడా లేదు. ఇగో అమ్మ ఇంకా కావాలా? కావాలి నాన్న. నీకు మొత్తం కావాలి మేకప్ కి వెళ్ళు. నాన్న నా 10th ఇంటర్ సర్టిఫికెట్. నువ్వు 7th క్లాస్ ఏ సరిగ్గా పాస్ అవ్వలేదు, నీకు ఇంకా 10th క్లాస్ ఎక్కడ నుంచి వస్తుందమ్మా? నాన్న 95% తోటి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా. అటెండెన్స్ కాదమ్మా, సబ్జెక్ట్ లో ఉన్న 90%. పర్లేదు నాన్న, నేను పై చదువులు చదువుకొని ట్రంప్ గారికి మిమ్మల్ని అడిగినట్టు చెప్పేసి వస్తాను, ఓకేనా? దీని మీద పై చదువులు అంటే కష్టం కదమ్మా. చూసారు కదా, ఈ ఊర్లో ఉన్న ఇద్దరిని ఎలాగో నా వసం చేసుకున్నాను. ఇప్పుడు యుఎస్ కి వెళ్ళి కూడా వాళ్ళందరినీ నాశనం చేయాలంటే నేను అర్జెంట్ గా ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి. నువ్వే నొక్కించుకుంటావు, నాకేమలేడా? నేనే నొక్కోరా? నొక్కోరా గారిది. ఏమైనా సీఎం లో మనం అన్నదే వేరు, సీఎం లో మనం చేసిందే వేదం. లారీని పెట్టింది ఏదో, లారీ కదులుతాండది, గాలి కూడా తగ్గింది. అరే మామ వచ్చారా? ఏం చూడదు, డ్రైవర్ లేకుండా లారీ కదులుతాండది. గబ్బుదానా? ఎవరో లేచండి లారీ, ఏ ముంగడి పోతాండది. ఎవరో లారీలో ఏనుగులు తీసుకెళ్తున్నారు. ఏమిరా ఆడోల కళ లేకుండాయే, బా తెల్లగా మెరచానేరాపా. కాదురా, లారీలో పోరి ఉండాలి. ఎవరు అమ్మా? ఒకసారి మొగం చూసి మాట్లాడు. లారీలో లారీని పెట్టారా? ఈ లారీ యుఎస్ వరకు వెళ్తుందా లేదా అని. యుఎస్ కి ఏంది, హైదరాబాద్ కే పోతుంది అది. ఓకే థాంక్ యూ. చూసినావా మొఖం? చూసావా? చూసినారా నన్ను దొంగ చేటకు సూనికి వచ్చిన అది స్వప్న. ఏమిరా లారీ లేపినది? స్వప్న కాదు. కాదంట్రా? అవలాగా మారా స్వప్ననేదా? ప్లీజ్ ప్లీజ్, లారీలు రెంట్ తెచ్చుకున్నా నన్ను ఏం చేయొద్దు. లారీ నువ్వు రెంట్ తెచ్చావా? నేను లారీ రెంట్ తెచ్చిందమ్మా. కావాలంటే చెప్పు. కావాలంటే చెప్పు, రాజిస్తా. అరే తాయ్, లారీ పడింది కాదు సరిపోయింది, అమ్మాయి పడి ఉండి నిజంగా చచ్చే వాళ్ళరా? నీకు కావాలంటే మొత్తం ఫ్లైట్ ని మన దగ్గర ల్యాండ్ చెప్పిస్తా. నీకోసం నేను కలవగన్నా, మద్దరికి పిల్ల అయినట్టు, శోభనం డార్జిలింగ్ లో అయినట్టు, దానికి పిల్లల పేర్లు రవి అని పెట్టినట్టు. కలొచ్చింది? నీ కళ పక్కన పెట్టరా, నేను కూడా కలగన్నా. మనకు బంగారం చేయండి, ఏదో ఒకటి నేను వచ్చి కొడతా. ఎవరు అను? ఎవరు? ఏ క్యారెక్టర్? ఐ యామ్ మహేష్ బాబు. తొందర కానీరా, వస్తాను. మీ అమ్మ ఎవరితో మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతుంది. సరే అందులో ఆ పీకుడు కాలని పీకాలను పెట్టు. ధోని ప్రకాశ్ రాజ్ గారిది కరెక్ట్. ఏమరా మరి ఇంతరా? ఆడ ఎలక్ట్రిక్ పోల్ నుంచి స్పార్క్స్ వస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే పెడతారా?
గడ్డం లేని మహేష్ బాబు కవి, గడ్డం ఉన్న మహేష్ బాబు బడ్జెట్ ఇదే. ఓ గడ్డం ఉంటే బడ్జెట్ ఇదా? మళ్ళీ 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 ఎవర్రా నువ్వు? మీరిద్దరు ఎవర్రా? నేను ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్. నా స్వప్న పట్టుకోపోతే ఎట్లారా? నా స్వప్న పట్టుకోతే నువ్వు పెట్టారా? రే, నా ఊరికి వచ్చి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సెంటర్లో నా మీద చేయిస్తావా? చాలా మంది కదా నా మీద అలగడ్డ కదరా. రే, గంగిరద్దు వచ్చి గొబ్బెమ్మ తొక్కినాడు మా లవ్ని తొక్కేస్తావా? స్వప్న, ఐ లవ్. గేదె వచ్చి తను వేసుకున్న పేడను తనే ఒక్కేసినట్టు నువ్వు తొక్కి వెళ్ళిపోతావా నా లవ్? ఇది బాడీలోంచి ఇవ్వడానికి ఎముక కావాలి, మొత్తం నరికేసుకోండి రా. మాయల ఫకీర్ ప్రాణాలు చిలుకలో ఉన్నాయో తెలియదు కానీ ప్రాణాలు మాత్రం మీ దగ్గర ఉన్నాయని అర్థమైంది భయ్యా. ఉన్న ఈ ప్లాస్టిక్ సామాన్లు మొత్తం దీంట్లేయండి. సెట్టు, నెక్స్ట్ ఎపిసోడ్ కి కావాలి మనకి, తీసుకెళ్ళండి. ఇప్పుడన్నా నా దగ్గరకు వచ్చాడు అనుకో, ఈక కోసేస్తా భయ్యా. నేను దీని ప్రాణంతో వద్దాలిగా? అదే కదా. రే, మీరు నిజమైన స్టూడెంట్స్ అయితే వాళ్ళని కుమ్మండి. మమ్మీ సిగ్గు లేదురా. అమ్మా, మీ ఇద్దరు కాకుండా ఈ పని మనిషిని తీసుకొచ్చారు. అమ్మా, ఎవరో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి నేను తీసుకెళ్తున్నా. వాగరా, ఒక ఆడడానికి ఇట్లా కావాలి కాపాడలేకపోయారా మీరు? అరే, ఏ రోజైనా రవి శ్రీముఖ్ ఒకటేరు కానీ ఏ రోజైనా చూడు, కత్తి ఎంత దూరం పెట్టింది చూడు, ఏ రోజైనా కోసిందా? నాకు అవన్నీ తెలియలేదు. స్వప్న ముందు కత్తి అది ఒకటే కనిపించిందమ్మా. ఒకటే కనిపిస్తుంది రాసారమే కనిపిస్తుంది. అరే, ఇద్దరు ఒకటే తెలుసా మీకు? ఏ, ఒకసారి దమ్ముంటే కోయమని చెప్పున్నాము. రే, చంపేస్తా. చంపరా. ఏ, చంపమని చెప్పరా. చంపరా. చంప. అరే అమ్మన్రా. అలా అమ్మాయి ఇలా కాదు కానీ స్వప్న బయలుదేరు, మెల్లగా నాతో పాటు రా. అమ్మని కాపాడుకోర్రా రే, ప్లీజ్. అరే అరే, ప్లీజ్ స్వప్న. అరే, ఒక అమ్మాయి గురించి రా. రే, ముందుకు రండి రా, ముందుకు రండి రా, ముందుకు రండి. స్వప్న బండకు రా. అరే రవి, ఇవాళ కూడా బంద్ ఉందా కటింగ్ షాప్? కటింగ్ షాప్ కాదు, ఆ ఫ్యాషనిస్ లేరు ఇద్దరు, చెడ్డి రెడ్డి అని చెప్పి లుంగి రెడ్డి అని చెప్పి అలా కాబోయే పిల్లని కూడా ఎత్తుకున్నాడు. ఆయన పోలీసు వాళ్ళు మొత్తం ఈ హైదరాబాద్ లో షాన్మాస్ కూడా తిరుగుతారు. నవ్వుతున్నావు అంటే కొంప తీసి నువ్వు ఆ తారీఖ్ కనిపేలా ఏటన్నా పోయినా అయింది. స్వప్న, చిరుగాలి చల్లగా ఎదగలు ఎక్కడే వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలు ఎక్కడే వసంతాల కేళి.
స్వప్నరా నాకు చిన్న డౌట్ రా రవి. ఏందది గింత పెద్ద పిల్ల గంత దాంట ఎట్లా పట్టిందిరా? ఫస్ట్ టైం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, నాలోని మాస్ యాంగిల్ ని బయటకు. అందుకే కదా బాగా డైలాగులు ఇచ్చారు లేత కొట్టేస్తో. కానీ నేను ఎప్పుడన్నా బయటికి రావాలి. స్వప్న చాలా సాఫ్ట్, యుఎస్కి వెళ్తా అన్నదిరా, కానీ ఆ అప్లికేషన్ అవన్నీ లేట్ అవుతుంది కనుక ఇంట్లో పెట్టుకున్నా. ఎవరు తెలియకుండా నాన్నకు తెలిసే ప్రాబ్లం అవుతుంది, మీరు మీరు చూసుకోండి. ఏం నాన్న కాల్చుకోండి, మీరు నా కోసం అంత తినలేరా? తింటాం, ఏం చేస్తాం. ఎందుకు నువ్వేనా ఈ పిల్లని తీసుకొచ్చింది? అది నాన్న ఏమైందంటే ఆ రోజు కొంచెం తెలియకుండా పరిగెత్తు. కాదు ఇది చెప్తుందారా, అమ్మని బురదలో పడేసిర్రు. నీ వల్ల బురదలో పడ్డామే కాదు, పూలు పూలు దాని వల్ల కనీసం నీళ్లు తెచ్చుకుంటే కడుక్కుంటే నువ్వు తానని చెప్తాంటే పానం తీస్తా. స్వప్న వచ్చేందుకు నువ్వు ఇట్టే ఉండాలా? అరే వారం రోజులు అన్నం తిన్న వారం కాదు సంవత్సరం అవని స్వప్న మాకు దొరికేంత వరకు పూజలు ఇలాగే చేద్దాం. స్వప్న స్వప్న మెంటల్ గా ఇక్కడ ఆల్బే. ఏందమ్మా గౌరచి కర్నూలు కొండారెడ్డి బుర్జీ సెంటర్ లో మనం కొట్టిపోతే నువ్వు అని పంత వదిలేసి కామరం మీద అమ్మంటావా? సరే గెటప్ చూసి మాట్లాడరా రే ప్లీజ్. లేడిగేటప్ కష్టం ఉందిరా, ప్లీజ్ స్నానం చేసి వస్తా కొంచెం పోయి. ఇట్లా నించుంటారా అయ్యా? బొమ్మేంద్రా రే స్వప్నమా, మొత్తం దీని వల్లనే వచ్చింది కదరా. ఇది బొమ్మ కాదమ్మా నా లవ్. స్వప్నం మీద చేయతే పాలం పోతుంది. ఏంద్రో నీకు నా మీద ఇరిటేషన్ వస్తున్నది? బురదల వాడ్డప్పటి నుంచి విడిపోయారేమ్రా కలిసి రెండు చీలిపోయి అంతే అట్లా చేతులు గిట్లు వచ్చినాయి మీకు? ఇట్లా కాదు, ఆ పోలీసు ఫోన్ చేస్తా పొట్టడానికి అప్పుడు చెప్తాడు. హలో దుర్గారావు, తీసుకెళ్ళింది మా కొడుకే, తీసుకొస్తాను ఖచ్చితంగా, జల్దిరా. మా స్వప్న ఎత్తుకెళ్ళినాడు తెల్లగా సగం గడ్డంతో. ఆరు అడుగులు అన్నీ కాదు, ఆరు అడుగులు కాదు ఐదు అడుగులు. కొంచెం పనికి మన ఎదలా ఉంటాడు చూడండి, అలాంటి వాడే ఆడే మా స్వప్న ఎత్తుకెళ్ళిపోయాడు. గొప్పమని పట్టుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళింది వచ్చే అమ్మా అమ్మ బొమ్మ అయిందిరా. అమ్మను కన్నా చిలనైనా అమ్మా నీ పెళ్లి నా చావుకొచ్చింది అమ్మా. అమ్మా నువ్వు బురద కడుక్కున్న టైం వచ్చింది, ఈడు కొడికారంటే ఎత్తుకెళ్ళిందా ఎక్కడో తెలిసిపోయింది పద. అది విగ్రహం కాదా మనిషి అది? ఎక్కడ్రా చూపించరా పదరా రామరా. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా? దాంతో నా వీపు గోకోవాలి.
నువ్వే మాయ చేసావు గాని. ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా ఆ చున్నీ ఇట్టిస్తావా? అవును, మాయ నేను చేశాను. అప్పుడే తెల్లారిపోయింది. ఇవాళ ఏంటో తెలుసా? సాటర్డే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నువ్వు యూఎస్కి వెళ్ళే రోజు అక్కడ అప్లికేషన్స్, వీసా, పాస్పోర్ట్ తీసుకుని మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. పద పద లేట్ చేయదు, పద వెళ్ళాలా? దా దీనికోసం కదా ఇంటర్వెల్ కష్టపడ్డది. కమ్ ఆన్ గెట్ అప్. డబ్బులు ఉన్నాయిగా, అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నా. యుఎస్లో వాళ్ళ నంబర్స్ ఉన్నాయి కదా, వెళ్ళంగానే ఒక్కసారి నాకు కూడా మెసేజ్ పెట్టి, రీచ్ అయిపోయాను. ఓకేనా? ఆల్ గుడ్. ఎయిర్పోర్ట్ నువ్వేమి మిస్ అవ్వట్లేదా? అయ్యో ఎందుకు మిస్ అవ్వం, ఈ చేజింగ్లు, ఆ ఇద్దరు ఎదవల కామెడీ అన్నీ మిస్ అవుతాం కదా. ఓకే, ఎనీవేస్ మెమరీస్, ఫోన్ చెయ్యి, బాయ్. రాసుకున్నా బండెక్కు. బండి లేకుండా బాగానే యాక్ట్ చేసావా? అవును, ఇప్పుడు మన ఇద్దరం హగ్ చేసుకుంటే ఒక్కడి సినిమా హిట్ అవుతుంది. నానా కరెక్ట్ టైంలో వచ్చినావు కదరా, ఎద్దమా తూమి. ఎంత ధైర్యం ఉంటే నీ వల్ల నా కొడుకులు నన్ను బురదల వాడేసిర్రి, నీ వల్ల నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయింది. ఇజ్జత్ ఖరాబ్ అయిందో లేదు, స్కిన్ ఖరాబ్ అవుతుంది ఆంటీ. ఇది నాకే అర్థం అవుతలే, ముంత ముంటో సిమెంట్. నీ కొడుకు కాబట్టి అన్ని ప్రాణాలతో వదిలేస్తున్నా, తీసుకెళ్ళిపో. నా కొడుకు కాబట్టి నేను పట్టుకుని నేను వదిలాడు అనుకో, వేటాడేసినట్టు వేటాడేసింది పుల్లిలాగా. తీసుకెళ్ళు, కనీసం ప్రాణాలతో బతుకుంటారు, తీసుకెళ్ళు. ఏందే ఒకలాడి, నా ఇద్దరు కొడుకులను ఆడుకొని ఇప్పుడు నా బురదల వాడి నా ఇజ్జా పోయింది. ఆగేది లేదు, దారి కట్టేస్తా ఇంకా. ఎందుకు అంత ఆవశ్యం, నేను చెప్తున్నా కదరా. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోర్రా. ఒక్క నిమిషం, తాళే కడతారో ఊరి తాడే కడతారో, ఏ తాడు కట్టినా గానీ నా మొగుడు మాత్రం వాడే. ఎంత పొగరే నీకు, ఎంత పొగర్రా దీనికి, ఇద్దరు కలిసి కాపురం చేయరా. మీరు కాపురం చేయండి, కొడుకుల్ని కనండి, ఆడే నా మొగుడు. ఓ నీ అమ్మ దీని యాక్టింగ్. ప్రతిసారి ఆడండి, ఇక మాకేం మూడు వస్తుంది. అసలు కళ్ళల్లో భయం ఉందా? నా మొగుడు ఆడు, నా మొగుడు ఆడంటే మేము కట్టేందుకు? ఇప్పుడు నా మొగుడు వస్తాడు. చూస్తోంది పందిరి.
చేసుకున్నావు కదా, మొగుడు ఎవడో తేల్చుకునే సీన్ వచ్చేసింది. ఆడికి ఇష్టమైన కబడ్డీ ఆడదాం, ఆ కబడ్డీలో ఎవడు గెలిస్తే నేను ఆడలుతున్నాడా? నేను ఆడతా, పర్లేదా? నా కొడుకులను మోసం చేసి వాళ్ళు చుట్టూ తిప్పుకొని పోతున్నావు, ఇప్పుడు నేను ఎట్లా పడతా అనుకుంటున్నావే? నేను ఇంత అరే నువ్వు నాలా ప్రాణం రాదు లేకపోతే నేనెందుకుంటానరా? అందుకే నిన్ను చంపినరా? ఒరేయ్, నువ్వెందుకు నన్ను చంపినవరా? అప్పుడు నా హార్ట్ రా, ప్రతి ఎపిసోడ్ నాకు అడ్డు నువ్వే కదరా, అందుకే నేను చంపిన. ఒరే ఇలాంటే ఓకే, నేను నీ అన్నయ్యను కదరా, నువ్వెందుకు చంపావురా? అయ్యి నేను ఒక్కనుంటే ఇంకా సుట్న నా సొంతమే కదరా, నువ్వు ఉన్నా కాబట్టి సొమ్ము నాకు దూరమైందిరా, అందుకే చెప్పా. ఇవన్నీ కొట్లాటలు ఎందుకైనాయిరా? మీ ఇద్దరు పుట్టబడి వాళ్ళం కదరా. అవురా, నువ్వెందు చంపినోడికి ఏమో పెట్టినా అర్రా? నేను ఏం పెట్టలేదు, నీ వల్ల మా కొడుకు తెచ్చాడు, అందుకే నిన్ను పగ తీసుకుంటాను. నిన్ను ఓడవాలి కదా, ఇంకా ఊళ్ళు లేడు నేను. మళ్ళీ నువ్వేనా? చూసారుగా, మా ఒక్కడులో ఒక్కడు మిగలలేదు, ఇది మా ఎండింగ్. మళ్ళీ మండే రోజు కలుసుకుందాం. అండర్లైన్ స్టేట్మెంట్ పడాస్ ఫుల్ టు బిందాస్.